శ్రీ పరమాత్మనే నమ అందరికీ నమస్కారం స్వాగతం భగవద్గీత తరగతిని ప్రారంభిద్దాం ఇవాల్టి భగవద్గీత శ్లోకంతో పాటు అర్థాన్ని కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అందరూ శ్రద్ధగా వినండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి అర్జున విషాద యోగం ప్రథమ అధ్యాయంలోని శ్లోకాలతో పాటు అర్థాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తాను శ్రద్ధగా వినండి ఒత్తులు బాగా పలకండి ఓం శ్రీ పరమాత్మనే నమ అథ శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే పాండవాశ్చైవ మామకా కుర్వత సంజయా తాత్పర్యము కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు సంజయుని ఈ విధముగా ప్రశ్నిస్తున్నాడు ఓ సంజయ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధ సన్నిధులయున్న నా పుత్రులు పాండురాజు పుత్రులు ఏమి చేసిరి ధృతరాష్ట్రుల వారికి సంజయులవారు యుద్ధరంగంలో ఏం జరుగుతుంది అనేది ప్రత్యక్షంగా చూడగలరు సంజయులవారు వారు ధృతరాష్ట్రుల వారికి ప్రతి ఒక్క విషయాన్ని వివరిస్తూ ఉంటారు సంజయ్వానీకం వ్యూఢం దుర్యోధనస్తా ఆచార్యముపసంగమ్య రాజా వచనమ్రవీత్ తాత్పర్యము సంజయడు ఇట్లు చెప్పెను దుర్యోధనుని సమర వీర్యరచనతో ఏర్పాటు చేయబడిన పాండవ సేనను వీక్షించి గురువైన ద్రురాచారుని సమీపించి అతడు ఈ విధముగా కోరేను ధృయోదనులవారు ద్రోణాచార్యుల వారి దగ్గరికి సమీపించి ఈ విధముగా కోరెను పశ్చేతాం పాండు పుత్రానాం ఆచార్య మహతీం చమోం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమతా తాత్పర్యము ఓ ఆచార్యవర్య బుద్ధిశాలి అయిన మీ శిష్యుడు మీ కుమారుడు అయిన దుష్టద్యుమ్నిచే ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేయబడిన ఈ మహా సైన్యమును వీక్షించుము ఆచార్య అనగా ద్రోణాచార్యులు ద్రోణాచార్యుల వారి శిష్యుడే దుష్టద్యుమ్నుడు దృ దుష్టద్యుమ్నుడు అనగా ద్రౌపదీదేవి సోదరుడు అంతవరకు మీరు ప్రథమ అధ్యాయంలో మూడు శ్లోకాలకు తాత్పర్యాన్ని శ్లోకాలను నేర్చుకున్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు